నేను సిపిఎం పార్టీలో సిపిఎం మంచిగా ఉండే అంటే ఇక కేసీఆర్ పుణ్యాన సిపిఎం ఇల్లు ఇక రావు ఆ సిపిఎం జనంలో ఉన్న జనం అంతా మిల్లాడిపోతాలు ఒకవేళ ఇంతవరకు మాదారికి ఎమ్మెల్యే బాలక సుమన్ గారు కూడా ఇంతవరకు ఎంటర్ లేదు ఎండాకాలంలో పోలీసుల్లో పంపిణి మాదారు ఎవడు ఐస్ క్రీమ్ పండిస్తే వానికి ఇళ్ళకి నీళ్లు దొరకదని అని కూడా గెదిమిల్లు అసంటి బాధలు అలా గూడ్చుకుంటే మేము పరిస్థితి అవుతున్నాం ఇప్పుడు ఇంతవరకు ఆ భూములది మాకు సక్సెస్ లేదు ఏది గ్యారంటీ లేదు భూములలో ఏమంటారో వాళ్ళకి మాకు తెలియదు మాకైతే ఏమంటారు ఎలక్షన్ అయిన తర్వాత చూద్దామంటారు ఎలక్షన్ కాకముందు ఏమో రాలేదు భూములు ఆ పోటు భూములు ఉన్నాయి లావన్ పట్టవి ఉన్నాయి అసెంబ్లీ లాండ్ ఉన్నాయి ఇచ్చిన కదా అప్పుడు ఇచ్చి కదా పట్టలు ఏం లేదు పట్టలు మాకు ఏం లేదు ఉండటానికి మాకు సరిగ్గా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రేగులర్ షెడ్ అది తప్పి మాకు ఏం లేదు గుండె జాగా కూడా లేదు మాకు కనీసం ఈ జాగాలని అయితే దీంట్లో అన్న ఇల్లు కట్టుకొని ఉందాం అనుకున్నాం కేసీఆర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అని కేసీఆర్ హవామ్లా ఎంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు నెంబర్ వన్ లుచ్చాగాళ్ళు కేసీఆర్ పార్టీ కూడా లుచ్చా పార్టీ ఇప్పుడు నాకు కడుపు మస్తుతని చెప్తానా అందుకోసం కేసీఆర్ అంటే మాకు మొన్న దాకా ప్రేమ ఉండేది మాకు సిపిఎంలో ఏమన్నా దిగినావు అప్పటి నుంచి కేసీఆర్ పద్ధతి తెలిసిపోయింది ఇక కనుక మీరు కేసీఆర్ గురించి మీరు ఏమన్నా అనుకుంటే ఏమనుకున్నా నాకేం పర్వాలేదు ఇంటికి ఇంటికి ఒక నౌకర్ అన్నాడు ఆ నౌకర్ పెట్టి రోడ్లు ఉడిస్తాను కూడా మాకు పని లేదు ఇక ఇలా పని లేక ఈ వంద హాస్పిటల్ కాడ నైట్ వాచ్మెన్ దొరుకుతుంది నేను నేనే ఇద్దరు మార్చిన అయితే వాళ్ళు ఏమంటాడు అక్కడ ఉన్న సూపరైజర్ ఉన్న ఊ రోజుల్లో గీయం బాబు మేము పరై ఊరు ఇస్తాం అన్నాడు ఇంత ముందే సూపర్తో ఉన్న ఊళ్ళో కాదు మరి అది మరి అది అదేంటిది ఐకెమ్మ ఉన్నది ఆ రాజకీయ మాకు తెలుస్తలేదు ఉన్న ఊరు పోవాలి మరి మాకు చేసుకుందాం అంటే పనులు దొరుకుతలేవు ఇంత బాధ అవుతుంది దొడ్డు బియ్యం తప్పి వేరే బియ్యం అవి కూడా చేసాడి ఆ బియ్యమే దీన్ని బతుకుతాను మా పరిస్థితి కాదు ఉన్నది అంత రోడ్ల మీద సిపిఎం నాయకులు బరాబరే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మా నాయకులకు పోలీసుతో బెదిరిస్తాళ్ళు జనంకో కూడా ఎక్కించు మా మొన్న గుడిసెలు కాలు పెట్టిచ్చిండు ఏది రాఖీ పున్నాం అప్పుడు జనం ఊర్లకి వెళ్ళి రాఖీలు కట్టడానికి ఆ మూమెంట్లో గుడిసెలు కాలు పెట్టిన కొంతమంది డబ్బులు కాలిపోయినాయి మావి కూడా గుడిసెలు కాలిపోయినాయి ఇప్పుడు మాకు కూడా సిపిఎంలో పోవాలంటే కొంత ఉలికి పుడుతుంది మళ్ళీ ఏమవుతుంది ఎలక్షన్ తర్వాత అని దాంట్లోకి వెళ్ళి నేను కూడా సపరేట్గా బయట పని చూసుకుందాం ఇప్పటికి పదిహేను వేల అప్పు అయినా దాంట్లో ఆరు నెలల తిరిగిన నుంచి ఇప్పుడు వాళ్ళు అప్పులు వాచ్మెన్ అని దొరుకుతుంది ఏం లేదు ఏం పథకం లేదు భయ్య మనకి ఏం పథకం లేదు పిల్లవాళ్ళు కూడా రోడ్ మీదనే అందరూ నా పని నాకు ఇద్దరు కొడుకులు చదువుకొని ఉన్నారు వాళ్ళు కూడా బైక్ మెకానిక్ దగ్గర పోయి వాళ్ళని కూడా తెలుసుకుంటా పోటా కడుతాను ఇప్పుడైతే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు రాజకీయంలో రాలే కదా వాళ్ళకు మనం ఎట్లా నమ్ముదాం ఇంకో ఇంకొక మాట మీకు ఇప్పుడు నా కాంగ్రెస్ అంటే నాకు మతిగా వచ్చింది కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు జనతాకు కాంగ్రెస్కు తగ్గ ఫోర్ ఎలక్షన్ నడిచినప్పుడు ఇక్కడ హనుమంతరావు మినిస్టర్ అని కాంగ్రెస్ నుండి వచ్చిండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు నేను ఒక పార్టీలో పనిచేస్తాను నేను కాంగ్రెస్ మీరు జనతాల ఆ మినిస్టర్ ఏం చేసినాడు అరే మీరు ఏం చేస్తాను జనతా కూడా ఏమంటే మీరు సపోర్ట్గా ఉంటాను అని మా ఆమెను కొట్టిండి కొడితే అప్పుడు మేము ఊకుంటామా ఆల్రెడీ కాంగ్రెస్ గెలిపెట్టామని మేము సిద్ధమే ఉన్నాం కాంగ్రెస్ గెలిపిస్తాం సార్ మీరు అనవసరం మీరు గొడవలు పెట్ట పెట్టని వెళ్ళి మాకు ఉన్న వాళ్ళకి కలిసి బతుకొని అని చెప్పినా చెప్తే అన్న ఏం చేసుకుంటే హైదరాబాద్ నుంచి బాడిగాడులోకి తించండి ఇక్కడ ఆ బాడిగాడు మాకేం చెప్తారు చెన్నూరులో ఆడు కూడా అప్పుడు ఆ రేట్లో మేము కూడా బాడిగాడు అంటే ఎక్కువ ఉన్నాం వాళ్ళకు మంచిగా సేఖ ఇచ్చిన వాళ్ళే వాళ్ళు ఫరారైండు మళ్ళీ ఇన్ని మినిస్టర్ని ఐబీ నుంచి బడుకొచ్చి కాంగ్రెస్ గెలిపించినాం గెలిపించిన తర్వాత ఏమన్నాడు మాకు పోస్టులు ఇప్పిస్తాం అన్నాడు హనుమంతరావు మినిస్టర్ ఆడు ఉన్నాడో బతికిండో ఈ అలా ఆ గెలిచిన తర్వాత మాకు చెయ్యి పెట్టిండు వెళ్ళిపోయిండు ఖతం చెన్నూరులో మొత్తం ఓట్లు ఎట్లా అంటే ఇప్పుడు జనానికి ఉద్యోగ అయితే తాకింది కేసీఆర్ వాళ్ళని ఎందుకు బెడ్రూమ్ గంగల బోని కానీ ఇంటి ఒక ఉద్యోగం అన్నాడు ఉద్యోగం వెళ్లే సరిగా మంచి మనుషులకు పెంచి ఈ పార్టీలో ఉన్నోళ్ళే వాళ్ళే ఎక్కడైనా భూములు ఉంటే వాళ్ళే వేసుకుంటాను మా దాకా రాణిస్తలే ఇగో ఇది ఉన్నది సమాచారం చెన్నూరు మంచి నాయకుని ఎంచుకుంటాను మంచి నాయకుని ఇప్పుడు ఎంచుకోవాలి ఎంచుకోవాలని జనం మొత్తం తంలాడుతాను కానీ ఆ ఆ దేవుడే దిక్కున్నాడు ఇక